వరిని వానాకాలంలోనూ ఒక యాభై లక్షల ఎకరాలు యాసంగిలోనూ ఈ మధ్య కాలంలో యాభై లక్షల ఎకరాలు అంటే రెండు సీజన్లు కలిపి సుమారుగా ఒక కోటి ఎకరాల లోపల వరిని సాగు చేస్తూ ఉంటారు అయితే ఇంత పెద్ద మొత్తంలో వరిని సాగు చేస్తున్న రైతులకి ఈ మార్కెటింగ్ సమస్యలు కొన్ని రావడం అదేవిధంగా నేలల ఆరోగ్యం చెడిపోవడం అదేవిధంగా పంట తర్వాత అదే పంట మళ్ళీ మళ్ళీ సాగు చేయడం చేత వివిధ చీడపీడల ఉధృతి కూడా బాగా పెరిగిపోయి వాటిని నియంత్రించడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనిగా రైతులకు మారిపోతుంది ముఖ్యంగా మనం ఇంత పెద్ద మొత్తం లోపల వరి సాగు చేయాల్సినటువంటి అవసరం లేకుండే మనకు మన అవసరాలు తీరాలంటే సుమారు మనకు ఒక వానకాలం ఒక యాభై లక్షలు యాసంగిలో ఒక పది ఇరవై లక్షలు సాగు చేసుకుంటే సరిపోతుంది మనకి కానీ రైతులకు ఉండేటువంటి అనేక పరిస్థితుల వల్ల చాలామంది వరిని సాగు చేయడం చేత కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి మనకి కాబట్టి ముఖ్యంగా మనం కోరుకునేది ఏంటంటే రైతులను సరే వానాకాలం మీరు వరి సాగు చేసినప్పటికీ యాసంగిలో మాత్రం ఎక్కడైతే వరి మాత్రమే సాగు చేయగలం అంటే లో లయింగ్ ఏరియాస్ నీళ్లు బాగా ఉండి నిలిసేటువంటి ప్రదేశాలు ఆడ ఆరుతడి పంటలు సాగు చేయలేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే వరి సాగు చేసి ముఖ్యంగా మెట్టలు అంటే మనం మాగాన్ చాలా వరకు మాగాన కాకుండా మెట్టలను కూడా మనం మాగానలాగా మార్చి సాగు చేస్తున్నాం వరిని గత ఐదు నాలుగైదేళ్ళ కాని కూడా ఎక్కడైతే మెట్టలను మనం వరిగా మార్చామో అలాంటి మెట్టలను మాగానిగా మార్చకుండా ఆ మెట్టల లోపల యాసంగి లోపల వరికి ప్రత్యాన్మయంగా అనేక ఇతర పంటలను పండించుకునే అవకాశం తెలంగాణ రైతులకు ఉంది అందులో ముఖ్యంగా నూనె పంటలలో కనుక చూసుకున్నట్లయితే పొద్దుదిరుగుడును నువ్వులని కుసుమలని వేరుశెనగ ఆవాలు ఇలాంటి పంటలను పండించుకోవచ్చు మనం అదేవిధంగా సీరియల్స్ కనుక చూసుకున్నట్లయితే వరితో పాటు వరి వరికి ప్రత్యాన్మయంగా ముఖ్యంగా మొక్కజొన్నలు జొన్నలు ఇలాంటి పంటలను పండించుకోవచ్చు మనం అదేవిధంగా పప్పు జాతి పంటలు చూసుకున్నట్లయితే మామూలుగా పెసర మినుము మంచి శనగలు ఉలువలు ఇలాంటి పంటలను మనం సాగు చేసుకోవచ్చు దీంతోపాటు ఇతర అనేక ఫాడర్ క్రాప్స్ని పండించుకోవచ్చు కూరగాయలను పండించుకోవచ్చు కొన్ని రకాల పూల పూలకు సంబంధించిన పంటలను కూడా పండించుకోవచ్చు అంటే ఇన్ని రకాల పంటలు చెప్పినప్పటికీ కూడా రైతులకు బాగా లాభసాటిగా ఉండేటువంటి కొన్ని పంటలు చూసినట్లయితే ఒకటి మొక్కజొన్న ఒకటి పొద్దు తిరుగుడు ఒకటి నువ్వులు మంచి శనగలు పల్లి అంటే వేరుశనగ అదేవిధంగా మినుములు ఇలాంటి పంటలు ఏవి వేసినా సరే రైతులకు లాభసాటిగా అంటే మంచి దిగుబడులు వస్తాయి మార్కెట్లో సమస్యలు ఉండవు తక్కువ నీళ్ళు పడతాయి వరికైతే మీకు దాదాపు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫార్టీ ఏమేమి అంటే మీరు ఒక్క కేజీ వడ్లను పండించాలంటే మూడు వేల లీటర్లు పడతా ఉంటాయి ఒక్క వరి సాగు చేసే ఒక ఒక ఎకరం వరి సాగు కావాల్సినటువంటి నీళ్ళతోటి మనం ఏ పంటనైనా సరే మూడు నుంచి మూడున్నర నాలుగు ఎకరాల వరకు పండించుకోవచ్చు మనం అదేవిధంగా పంట మార్పిడి కూడా జరుగుతుంది కాబట్టి కొంచెం నేల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అందరూ వరినే సాగు చేస్తే మార్కెటింగ్ సమస్యలు ఉంటాయి కాబట్టి వేరువేరు పంటలు పండించినట్లయితే ఇటు నువ్వులు కానీ నూనె జాతి కానీ అపరాలు కానీ పండించినట్లయితే అవన్నీ కూడా మన అంతర్జాతీయ దిగుమతి చేసుకుంటున్న పంటలు కాబట్టి రేటు పరంగా కూడా మన మార్కెట్ పరంగా కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రైతు సోదరులు వరికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పంటలు ఏది సాగు చేసినా మంచిది వీటితో పాటే ముఖ్యంగా జనము కానీ జీలుగలు కానీ అంటే రొట్ట పంటలను పండించినా కూడా వాటికి కూడా మార్కెటింగ్ సమస్య ఉండదు వాటితో భూసారం కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి కూరగాయలు కానీ పప్పు జాతులు కానీ నూనె గింజలు కానీ సీరియల్స్ కానీ లేకపోతే రొట్ట పంటలు కానీ పూల ఇలాంటివి కానీ ఏదైనా ఒక పంటను ఇట్లాంటి సాగు చేసుకున్నట్లయితే పంట మార్పిడి జరిగి నేల ఆరోగ్యం బాగుండి మార్కెట్ సమస్య లేకుండా రైతు మరింత లాభసాటిగా ఉండేందుకు అవకాశం ఉంది